హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న తొలి ఏకాదశి కదా, అందుకని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ అయితే. ఇంకా ఇదైతే దారిలో వెళ్ళేటప్పుడైతే షూట్ చేశానన్నమాట. అసలు తిరుపతిలో అయితే ఎంత బాగా డిజైన్ చేశారంటే, లైట్స్ చూసారా, గరుడలాగా డిజైన్ చేశారన్నమాట. చూడ్డానికి ఎంత బాగుంటాయో, దారి వెంబడి గరుడ డిజైన్, గరుడలాగా అయితే డిజైన్ చేశారు. తర్వాత పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్కి అయితే నామాలు వేశారు. ఎంత బాగుంటుందో అసలు, తిరుపతి అంటేనే ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అన్నమాట. ఇదిగోండి, కొండలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. దగ్గరలోకి అయితే వెళ్ళామన్నమాట, కపిల్ తీర్థం దగ్గర అన్నమాట అది ఇస్కాన్ టెంపుల్. ఇంకా తిరుమలకు వెళ్ళే దారి అన్నమాట. తిరుమల కొండలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా రైట్ సైడ్కి వెళ్తే కపిల తీర్థము, లెఫ్ట్కి వెళ్తే ఇస్కాన్ టెంపుల్ వస్తుందన్నమాట. చాలా పెద్దదండి ఇస్కాన్ టెంపుల్ అయితే, చాలా బాగుంది. చూసారా ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే. లోపలికైతే మొబైల్స్ అలౌ చేస్తారు కానీ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నమాట. ఇంకా బయట అయితే కొంచెంగా అయితే షూట్ చేసుకున్నాను, తర్వాత లోపలైతే కొంచెంగా అయితే తీసుకున్నాను అన్నమాట, దేవుణ్ణి మీకైతే చూపిద్దామనేసి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మొబైల్ అలౌ లేదు. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది ఎంత బయట చూడండి, మొత్తం చెట్లే, ఎంత బాగుందో అసలు. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. మొత్తం బ్లూ లైట్స్తో అయితే ఉందన్నమాట. మేము 6 అలా వెళ్ళాం కదా, నైట్ అయిపోయిందన్నమాట, 7:30 అయిపోయింది. ఇలా లైట్స్ అయితే బ్లూలో ఉంది అంతా, చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే ఇంకా ఎలాగూ ఏకాదశి కదా, ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని వెళ్దామనేసి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా పక్కనే అయితే డెకరేటివ్ ఐటమ్స్ అది ఇది ఒక షాప్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా వాటిపైన ఉంటుంది కదా, సరే చూద్దామని వెళ్ళాము. ఇంకా వెంకటేశ్వర స్వామి చూసారా ఎంట్రన్స్లో, హోటల్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఆర్డర్ ఇచ్చేసి పక్కన షాప్లోకి అయితే వెళ్ళామన్నమాట. అన్నీ సూపర్గా ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ అన్నమాట. ఆ షాప్లో
1000 రూపీస్కి వచ్చే ఐటమ్ కూడా లేదు, అంత కాస్ట్లీ ఉన్నాయి. అంటే అన్ని బ్రాండెడ్ ఐటమ్సే కానీ టూ మచ్ కాస్ట్ అయితే ఉంది. ఇంత చిన్న విగ్రహము వెంకటేశ్వర స్వామి చూసారా, 1400 ఉంది. నా దగ్గర ఇంతకన్నా పెద్దదే ఉంది ఇంట్లో. అయితే ఇది మంచిగా అంతా డెకరేట్ చేశారులేండి. నా దగ్గర ప్లెయిన్ విగ్రహం అయితే ఉంది. ఉర్లి చూసారా ఎంత బాగుందో, అసలు వెయిట్ అట్లే ఉంది. చాలా బాగున్నాయి, బ్రాండెడే, బట్ టూ మచ్ కాస్ట్లీ అన్నమాట. అంత చిన్నదే ఎంతో, 1400 2000 ఉంది. జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. నాకైతే జ్యువెలరీ అవన్నీ పెద్ద లైక్ చేయనులే, కానీ ఈ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దామని వెళ్తే అస్సలు కొనే పరిస్థితుల్లోనే లేదన్నమాట. అంత కాస్ట్లీ ఉంది. ఈ హోటల్స్లో పెట్టేవన్నీ, హోటల్స్లో ఉండే షాప్స్ పెడితే మాత్రం ఇలాగే కాస్ట్లు ఉంటాయి. అదైతే కలశం ఎంత బాగుందో అసలు. ఇవేమో శంకు చక్ర దీపాలు అన్నమాట. చాలా వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి, అసలు నల్లగా అవ్వంటాయి ఇవి, అందుకే అంత కాస్ట్ ఉండొచ్చు. ఇది 2000 అంట. ఇంకా అమ్మవారు కామాక్షమ్మ దీపం అయితే 2000 చేంజ్ ఉంది. నా దగ్గర ఇంతే హైట్తో ఉంది, 400 ఆర్ 500లోనే. ఎలాగైనా ఇందులో టూ మచ్ కాస్ట్లే ఉన్నాయనిపించింది, అయితే బాగున్నాయి అన్నీ. ఇంకా బ్యాంగిల్స్ చైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇవి నచ్చాయి నాకైతే, 1500 అంట. ఇంకా టిఫిన్ వచ్చేవరకైతే అలాగా టైం పాస్ చేసాము కాసేపు. ఇంకా వచ్చేసి ఘీ మసాలా దోశ ఇంకా పూరి అయితే ఆర్డర్ పెట్టుకొని తినేసాము. టిఫిన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, టేస్ట్ బాగుంది. ఇలా అయితే నిన్న అనుకోకుండా బయటికి వెళ్ళేసి కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. పూరి చూసారా ప్లేట్ అంత పెద్దగా ఉంది, అస్సలు ఆయిల్ లేదు, బాగుంది. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.